నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీకి వంతపాడుతూ నీతి ఆయోగ్ నోట్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. నీతి ఆయోగ్ బహిష్కరించిన సీఎం కేసీఆర్ కు నీతి ఆయోగ్ విడుదల చేసిన నోట్పై మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేశారని నీతి ఆయోగ్ పై మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఆ సంస్థ అంకెల గారడీ చేస్తూ వాస్తవాలను పూర్తిగా తప్పుదో పట్టిస్తోందని ఆరోపించారు. నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతి ఆయోగ్ తప్పుడు ప్రకటన చేసిందన్న హరీష్ రావు ఆ సంస్థ చెప్పినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ యొక్క నిర్ణయాలకు నీతి ఆయోగ్ రికమెండేషన్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, బేఖతారు చేసింది. నీతి ఆయోగ్ ప్రశంసించింది, అద్భుతంగా మిషన్ భగీరథ కార్యక్రమం తెలంగాణలో జరుగుతుందని, మిషన్ కాకతీయ అనే ఒక అద్భుతమైన చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాల్సిందిగా చెప్తూ లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. మరి మీ ప్రాతిపదిక ఏంది, మీకున్న గౌరవం ఏంది అని ముఖ్యమంత్రి గారు సూటిగా మాట్లాడితే నీతి ఆయోగ్ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది నీతి ఆయోగ్ ప్రకటన. అర్ధసత్యాలు, సత్యదూరమైనటువంటి విషయాలు పూర్తిగా విషయాన్ని పక్కదోబట్టించే విధంగా రాజకీయంగా ఈ యొక్క ప్రకటన ఉన్నది. ఇట్లా ఒక్కటన్నా ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రశ్నలకు సూటి సమాధానం ఉందా? ఒక్కటి ఉందా అని నేను అడుగుతున్నా. ఇందులో వారు ఏమంటున్నారంటే మిషన్ భగీరథ కింద కేంద్ర ప్రభుత్వం 3982 కోట్లు జలజీవన్ మిషన్ కింద తెలంగాణకు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకున్నది అనే ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని దీంట్లో ప్రస్తావించారు. విషయం ఏంది, యాక్చువల్ గా 3982 కోట్లు మీరు కేటాయించారు, దాన్ని విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి 10ల సార్లు కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకున్న నిధులు విడుదల చేయని కేంద్ర ప్రభుత్వం. మీరు నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి రాష్ట్రాల హక్కులను కాపాడాలి. బేసిక్ అసలు మీ యొక్క నీతి ఆయోగ్ ఏర్పాటులోనే ఏముంది, టీమ్ ఇండియా, సహకార సమాఖ్య స్ఫూర్తి. ఏది స్ఫూర్తి మరి? ఇవాళ 3982 కోట్లు ఇచ్చినా రాష్ట్రం ఏదో తీసుకోలేదన్నట్టుగా నీతి ఆయోగ్ యొక్క ప్రకటన ఉంది. నీతి ఆయోగ్ ఇవాళ ఏం చేస్తుంది? నేను అడుగుతున్న ఈ 3982 కోట్లలో రాష్ట్రం ఏదో తీసుకోలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు.